వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు అయిన ఆత్మ అభిషేకమైన తైలంతో నింపబోతున్నారు. నక్కుమరుడ, మనం ఎవరి వైపు మనం చూడవద్దు. మన భారం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తేలికపరిచినాయన్నాడు. సమస్త భారం నాపై మోయబడినదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనకున్న సమస్త భారము కూడా ఆయనపై మోయబడి మనం పరిశుద్ధాత్మలో నీలమైపోయి మన దేవా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలయ్యా అని ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు చూద్దాం. దేవుని పాదాలు పట్టి అడుగుదాం. దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించనే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సూత్రం, 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 సూత్రం. తండ్రి యేసు రాజా, యేసు రాజా, దేవా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, అవునయ్యా, మహిమ, స్తోత్రములు. మహిమ గల దేవా నీకే స్తోత్రములు. మహిమ గల దేవా సర్వోన్నతుడైన తండ్రి, ఆరాధనకు అర్హుడైన దేవా, వందనాలయ్యా దేవా. మహిమ దేవా, 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 స్తోత్రం, స్తోత్రం, దేవా. ప్రతి ఒక్కరం, ప్రతి ఒక్కరం ప్రేమతో ఆయనతో, ఆయన సన్నిధికి చేరాము. ఆయన సన్నిధిలో మనం ఏక మనసుతో ఆరాధిస్తాం. ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్పు. మహిమ గల దేవుడు, ఈ దినాన మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. మనసారా మనం ఆయన ఆరాధిస్తాము, మనసారా మనం ఆరాధిస్తాము. దేవా యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, మహిమ, 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 నీకే మహిమ, నీకే మహిమ దేవా, నీకే మహిమ దేవా, నీకే మహిమ దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సూత్రం, 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 సూత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, 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 ఒక్కసారి దర్శించయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ందరినీ తాకయ్యా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ందరినీ తాకయ్యా. నీ బిడ్డలమయ్యా, నీ బిడ్డలమయ్యా. సూత్రం, 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 హల్లెలూయా. మహిమ, మహిమ స్వరూపుడా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా సుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా సుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను
కురిపించినావు, మన్న నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. సమకూర్చుము ఆరాధనానికే రోగులను తొలగించినావు, మృతులను పరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను పరిలేపినావు. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మధుతులకు పాత్రుడా. ఆరాధనా 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 ఆరాధనా.
మహిమగణతకు అరుడవు దేవా, నీవే మా దైవము తండ్రి. దేవా దేవా దేవా, రోగులను తొలగించినావు, మృతులను తొలగించినావు. దేవా దేవా, తొలగించినావు నా రాజా. అవునయ్యా, ప్రతి వ్యాధ బాధను విడుదల చేయగలుగు. అవును దేవా, మృతులను తొలగించినావు. ఎవరప్పా స్వస్థపరచును, ఎవరప్పా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా శృతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా శృతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నా దేవా నా రాజా, యేసు రాజా, మేమంతా నీ బిడ్డలమయ్యా. అవును తండ్రి, ఒక్కసారి కరుణించయ్యా. ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో తెలవదయ్యా. సమస్త హృదయాలు ఎరిగిన దేవా, యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పావయ్యా 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, నా యందు మీరును మీ యందు నా వాక్యమును చూడనన్నారయ్యా. దేవా దేవా, ఒక్కసారి మా సన్నిధిలో నిల్చండి అయ్యా. సన్నిధిలో మేము ఉన్నామయ్యా. నీకే మహిమ అయ్యా, నీకే మహిమ, మహిమ గల దేవా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత కనికర మూర్తి నా తండ్రి, సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తివంతుడైన దేవా, సమభూమి గల స్థలములు నివసింపగలిగిన దేవా, ఈ రాత్రి కాల సమయంలో ఈయనైనా ఉపవాస కూటములు నా తండ్రి, నీ ఆత్మను కుమ్మరించిన దేవా, నీ అభిషేకమున తైలముతో నింపిన తండ్రి, ఏసే బిడ్డలే భారము కలిగి నీ మందిరంలోకి వచ్చినారు ప్రభు, ప్రతి భారమును తేలికపరిచిన దేవుడు నా తండ్రి, ఇద్దరు ఆహారధరని బిడల మహిమ పరిచిన తండ్రి, నీకు వందనానికి స్తోత్రములు, ఆత్మ వర్షమును కురిపించిన నా ఏసయ్య, నీకు వందనములనైనా. ఆత్మ లేని వారిని వారు కారుంటున్నావు నా తండ్రి, మేము ఆత్మ పొందుకునే ప్రభు, నిన్ను ఆరాధించే బిడ్డలుగా నా తండ్రి, మమ్మల్ని నింపుతున్న తండ్రి నీకు వందనాలు, నీ మహిమతో నింపుతున్న దేవా, నీ మహిమ కార్యములు మా మధ్యలో జరిగిస్తున్న దేవా, అద్భుతకరుడు ఆలోచన కర్తమైన దేవా, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్న దేవా, అడుగు దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదములతో జీవం గల సంగమును నింపుతున్న తండ్రి, నీకు వందనానికి స్తోత్రములని, వ్యాధులను తొలగించావయ్యా, ఈ భూలోకానికి స్వస్థపరిచే దేవుడు కను వచ్చావయ్యా, ప్రతి బిడ్డను సంపూర్ణమైన స్వస్థత విడుదల తండ్రి, నీకు స్తోత్రములనైనా. ప్రతి సమస్య నుంచి ఏ ఇస్తున్నామని విడుదల చేయబోతున్నాను, ఏ విడుదల, ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇరుకులతో, ఏ ఇబ్బందులతో ఇద్దరం ఉపవాసముడిని మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్నారు ప్రభువా, మరి ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు నేను, ఈ కార్యములు మా మధ్యలో జరిగిస్తున్నందుకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి, యజ్ఞ ఆరాధన పాదశలకు చేర్చుకోండి, యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. తప్పని ఏమైపోతుంది.